हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू आवर चैनल। फ्रेंड्स, ई रोज नेनु मीतो शेर चेसुकुंटुन्नानु कषायं। మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ కోవిడ్ టైంలో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనుకుంటున్నాము. సో దానికోసం నేను ఈ కషాయాన్ని మీకు షేర్ చేస్తున్నానండి. ఈ కషాయాన్ని మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్ తాగినట్టయితే మనలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి. సో ఫ్రెండ్స్, నేను దీనికోసం ఫ్రెష్ పుదీనా తీసుకున్నాను, అలాగే ఒక నిమ్మకాయ, పెప్పర్ పౌడర్ అండి, బ్లాక్ పెప్పర్ని పౌడర్ చేసుకున్నాను, అలాగే ఒక 6 యాలక్కాయలు, కొంచెం లవంగాయలు, అలాగే కాస్త మెంతులు, అలాగే దాల్చిన చెక్క అండి, చిన్న అల్లం ముక్కలు 2, దీని పీల్ తీసుకుని వాష్ చేసి పెట్టుకున్నానండి, అలాగే కొంచెం బెల్లం. అండ్ మీకు అవైలబుల్గా ఉంటే శుంఠి, తులసి ఆకు కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను దీంట్లో ధనియాల పౌడరు ఇంకా హనీ కూడా వేశాను. నేను ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది మీకు చూపించడం. సో మనం ఒక మిక్సీ జార్ తీసుకోండి, దాంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్న దాల్చిన చెక్క, లవంగాయలు, అల్లం, యాలక్కాయలు, మెంతులు అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. సో దీన్ని మిక్సీ పెట్టుకుంటే చూస్తున్నారు కదండి, ఈ విధంగా అవుతుంది. ఇలా మీరు పేస్ట్ పెట్టేసుకుని మీరు ఫ్రిడ్జ్లో కూడా 2-3 డేస్ మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు, లేదంటే 1 టైం చేసింది 2-3 డేస్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక గిన్నె పెట్టుకుని నేను 2 గ్లాసులు వాటర్ పోస్తానండి. అది కొంచెం హీట్ అయ్యాక మనం ఆల్రెడీ ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, పౌడర్ చేసుకున్న ఈ స్పైసెస్ని వేసుకుంటున్నాను 2 స్పూన్స్. అలాగే కొంచెం ధనియాల పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ మిరియాలు వేసుకున్నానండి, పెప్పర్, బ్లాక్ పెప్పర్. సో ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి, ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన దాంట్లో మనం పుదీనా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ టైంలోనే మీరు తులసి కనుక అవైలబుల్గా ఉంటే తులసి కూడా వేసుకోవచ్చు పుదీనాతో పాటు. అండ్ అలాగే మీకు శుంఠి అవైలబుల్గా ఉన్నా ఈ టైంలో శుంఠి వేసుకోండి, అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోండి. వేసుకుని ఒక 10 మినిట్స్ మరగనివ్వండి, ఇది బాగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే మనం వేసిన అన్ని స్పైసెస్లో ఉన్న అంతా ఆ వాటర్లోకి దిగుతుంది. సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లో నేను బెల్లం వేసుకున్నానండి. వేసుకుని బెల్లం కరిగించే వరకు ఇంకో 2 మినిట్స్ బాగా మరగనివ్వండి. చూస్తున్నారు కదండి, మొత్తం బాయిల్ అయిపోతే ఇలా అయిపోతుంది. అంతేనండి కషాయం రెడీ అయిపోయినట్టే. అప్పుడు ఒక ఫిల్టర్ గ్లాస్ తీసుకోండి, దాంట్లో ఒక లెమన్ పిండుకోండి, లెమన్ జ్యూస్ వాడుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఒక గ్లాస్కి. సో ఇలా లెమన్ జ్యూస్ తీసుకున్నాక మనం ఆల్రెడీ కషాయం కాసుకున్నాం కదండి, దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటే అంతేనండి ఎంతో ఈజీగా కషాయం రెడీ అయిపోతుంది. అలాగే మనకి జలుబు, దగ్గు, జ్వరం, ఎలాంటి మన హెల్త్ ఇష్యూస్ అయినా ఈ కషాయంతో దూరం చేసుకోవచ్చండి. అండ్ అలాగే దీంట్లో మీకు కొంచెం కావాలంటే 1 స్పూన్ హనీ కూడా కలుపుకొని మీరు తీసుకోవచ్చండి. మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్స్ పెంచుతుందండి. ప్రస్తుతం ఉన్న ఈ కోవిడ్ టైంలో ఖచ్చితంగా మనం మార్నింగ్ 1 గ్లాస్, అలాగే ఈవినింగ్ 1 గ్లాస్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగడం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్స్ పెరుగుతుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.